కరోనా కారణంగా గణపతి వేడుకలు చాలా నిరాడంబరంగా జరుపుకోవాల్సి వచ్చిందని అనంతపురం జిల్లా పెదవడగూరు గ్రామస్తులు తెలిపారు. ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరిగే వినాయకుని ఉత్సవాలు కరోనా కారణంగా కేవలం 15 మందితో జరుపుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు అన్నారు. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి గణపతి నవరాత్రులు నిర్వహించేవారమని, ఇప్పుడు కరోనా కారణంగా పోలీసులు నిబంధనల మేరకు కొద్దిపాటి భక్తులతో జరుపుకోవాల్సి వచ్చిందని అన్నారు. గ్రామంలో ఎక్కడా స్వామివారి విగ్రహాలు లేక ఊరు బోసిపోయిందని గ్రామస్తులు తెలిపారు. పెద్దవడుగురు మండలంలోని ఈరోజు లాక్డౌన్ కారణంగా మన వినాయకుడు ఈరోజు సందర్భంగా చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగ. ఈరోజు ఇక్కడ పెద్దవడుగురు మండలంలోని లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్న పిల్లలు ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. పోయినసారి లాక్డౌన్ కారణంగా మాకు మేము పదవులు జ్ఞానం పెట్టాం, చిన్నగా గ్రాండ్గా పదవులు జ్ఞానం పెట్టాం. కానీ ఈసారి కరోనా లాక్డౌన్ వల్ల చిన్నగా తక్కువ రెండు అడుగులు పెట్టినాం. మేము చాలా డిసప్పాయింట్గా అవుతున్నాం. మా వాళ్ళంతా ఎంజాయ్ కోల్పోతున్నారు, ఎంజాయ్ పని మిస్ అవుతున్నారు. ఈ కరోనా లాక్డౌన్ వల్ల చాలా కోల్పోతున్నాం. మేము వినాయకుడికి చాలా నిరాడంబరంగా చాలా జరుగుతున్నాము అని మా స్నేహితులు అంటున్నారు. మా బ్యాచ్ మా స్నేహితులు మా బంధుమిత్రులు అంటున్నారు. మేము ఈ లాక్డౌన్ చాలా భయంసారి పదవులు పెట్టాము. మేము ఈసారి రెండు రోజులు పెట్టాల్సి వచ్చింది. కరోనా చందాలు చాలా తక్కువ ఇంటింటి కడిగినా ఈసారి లేదు అని మేమంతా డిసప్పాయింట్ అయ్యాము. చాలా సందర్భంగా చేసుకున్నాం. ఈ సంవత్సరం లాక్డౌన్ ఉండడం వల్ల పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల చాలు రెండు అడుగులతోనే రెండు అడుగులు పెట్టి సాంప్రదాయ ప్రకారం స్టే చేసేసాము. ఈసారి మేము చాలా దిగులు చెందుతున్నాము. ఇంత చాలా ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాము. మా బ్యాచ్ అంతా కలిసి ఇంతకుముందు మాది ఎంజాయ్మెంట్ లేదు. ఇంతకుముందు మాది అంతా కలిసి బంధువులు అంతా కలిసి వచ్చి మాకు బాగా చదువుకుంటాండి. ఈ సంవత్సరం ఏం జరుపుకోలేదు కరోనా లాక్డౌన్ వల్ల. నిరాశతో జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం అన్నదానం పెట్టించే వాళ్ళం. ఈసారి కరోనా కారణంగా చాలా డిసప్పాయింట్ అయ్యి అన్నదానం ఎందుకు పెట్టించాలనుకుంటున్నాం. అందుకు మేము చాలా మా ఫ్రెండ్స్ అంతా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ఏమన్నా చాలా బాగా జరుపుకోవాలనుకుంటున్నాం.